హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు. నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన జోసఫ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పీటర్ తనకి గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రిషియేషన్ మెడల్ వస్తుంది. ఆ మెడల్ పీటర్కి ఇచ్చింది కాదు, తన ఫ్రెండ్ జోసఫ్కి ఇచ్చింది. జోసఫ్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. తన జీవితంలో అన్ని పోగొట్టుకొని ఏదో బతుకుతున్నా అంటే బతుకుతున్నా అన్నట్టు ఉంటాడు. జోసఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కానీ కేస్ డీలింగ్స్లో మంచి పట్టు ఉంటుంది. ఆ తెలివి వల్లే చాలామంది కేసు ఇన్వెస్టిగేషన్లో జోసఫ్ హెల్ప్ అడుగుతూ ఉంటారు. పోలీసులకి ఒక మర్డర్ కేసు తగులుతుంది, ఎవరో ఇద్దరు ముసలాళ్ళను చంపేసింటారు. ఎస్పీ వేణుగోపాల్ జోసఫ్ని పిలిచి కేసు ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయమంటాడు. జోసఫ్ ఇంటి సరౌండింగ్స్ మొత్తం క్లూస్ కోసం వెతుకుతాడు. ఇంటి బ్యాక్ సైడ్లో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక ఫింగర్ ప్రింట్ దొరుకుతుంది. జోసఫ్ ఇంటి బ్యాక్ డోర్ని చూస్తాడు, ఎవరో డోర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించినట్టు గుర్తులు ఉంటాయి. తర్వాత ఇంట్లోకి వెళ్ళి మొత్తం పరిశీలిస్తాడు. ఇంట్లో ఎలా అంటే అలా పడిపోయిన వస్తువులు, మర్డర్ జరిగిన స్థలం బట్టి జోసఫ్కి కొన్ని విషయాలు అర్థమవుతాయి. మర్డర్ చేసిన వాడు ప్రొఫెషనల్ కిల్లర్ కాదు అని, మర్డర్ చేసిన వాడు డబ్బుల కోసం ఇదంతా చేశాడు అని, మర్డర్ చేసిన వాడు విక్టిమ్స్కి బాగా పరిచయం ఉన్నవాడు అని తెలుస్తుంది. ఈ విషయాలు జోసఫ్ ఎస్పీతో చెప్తాడు. జోసఫ్ విక్టిమ్స్ ఫ్యామిలీని, అలాగే ఫస్ట్ విక్టిమ్స్ని చూసిన రాముని ఎంక్వైరీ చేస్తాడు. రాము పాలు డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయి ఉండడం చూసి పోలీసులకి ఫోన్ చేసింటాడు. జోసఫ్ అందరినీ ఎంక్వైరీ చేశాడు కానీ క్లూస్ ఏమీ దొరకవు. జోసఫ్ ఒకటి దగ్గర మందు బాటలు చూసి తాగాలి అనుకుంటాడు. మందు తాగడానికి గ్లాసులు లేకపోయేసరికి ఇద్దరు కలిసి గ్లాసుల కోసం రాము ఇంటి దగ్గరికి వెళ్తారు. జోసఫ్ పెప్సీ తీసుకొని రమ్మని రాముని షాప్కి పంపిస్తాడు. రాము ఇంటికి తిరిగి వచ్చి చూస్తే జోసఫ్ రామునే ఆ ఇద్దరి ముసలాళ్ళని చంపేశాడు అని కనిపెట్టేసింటాడు. మర్డర్ స్పాట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ రాము ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయింటాయి. రాము చనిపోయిన ముసలాళ్ళు ఇద్దరికి ఎంతో క్లోజ్. ఫస్ట్ రాము వెనక డోర్ నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేశాడు. జోసఫ్ దాని ఆధారంగానే మర్డర్ చేసిన వాడు యంగ్ అని కనిపెట్టింటాడు. డోర్ ఓపెన్ కాకపోయేసరికి రాము క్యాజువల్గా ఇంట్లోకి వెళ్ళి ఇద్దరిని చంపి డబ్బులు నగలు కొట్టేసింటాడు. జోసఫ్కి రాము మీద ఎందుకు డౌట్ వస్తుందంటే ఎంక్వైరీ చేసేటప్పుడు రాము ఎక్కువగా మర్యాద చూపించింటాడు. అందుకు పోలీసులు పక్కా ప్రూఫ్స్తో రాముని అరెస్ట్ చేస్తారు. జోసఫ్కి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. సుధీ తను జోసఫ్కి కొడుకు లాంటి వాడు, తను సైబర్ క్రైమ్లో పనిచేస్తూ ఉంటాడు. జోసఫ్ తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఫుల్గా పార్టీ చేసుకుంటాడు. జోసఫ్ తన పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోవడానికి డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింటాడు. జోసఫ్ తన కూతురు రూమ్లోకి వెళ్ళి తనని మాట్లాడేస్తాడు. తీరా చూస్తే తను చనిపోయి ఉంటుంది. జోసఫ్ తనని ఊహించుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు పొద్దున్నే జోసఫ్ దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి స్టెల్లాకి యాక్సిడెంట్ అయిందని చెప్పి హాస్పిటల్ దగ్గరికి పిలుచుకుని వెళ్తాడు. జోసఫ్ స్టెల్లాని అలా చూడలేక చాలా బాధపడతాడు. స్టెల్లా జోసఫ్ భార్య. పెళ్ళైనప్పుడు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరికి దియా అనే ఒక పాప కూడా పుడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి జోసఫ్ స్టెల్లా ఇద్దరు విడిపోయి ఉంటారు. ఆ తర్వాత స్టెల్లా పీటర్ని పెళ్లి చేసుకుంటుంది. పీటర్ కూడా స్టెల్లాని బాగానే చూసుకుంటూ ఉంటాడు. పీటర్కి జోసఫ్ మీద ఎలాంటి కోపం ఉండదు. పీటర్ జోసఫ్తో ఎప్పుడు నార్మల్గానే మాట్లాడుతూ ఉంటాడు. జోసఫ్ యాక్సిడెంట్ ఎలా అయిందో తెలుసుకుంటాడు. స్టెల్లా చర్చికి వెళ్ళి వస్తున్నప్పుడు ఎవరో కారుతో గుద్ది వెళ్ళిపోయారు. ఆ తర్వాత వేరే వాళ్ళు స్టెల్లాని వాళ్ళ కారులో పిలుచుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టారు అని పీటర్ జోసఫ్తో చెప్తాడు. జోసఫ్ ఫ్రెండ్స్కి కూడా జోసఫ్ స్టెల్లా ఎందుకు విడిపోయారని తెలీదు. జోసఫ్ ఫ్రెండ్ అసలు మీరిద్దరు ఎందుకు విడిపోయారు అని జోసఫ్ని అడుగుతాడు. లీసా తను జోసఫ్ లవ్ చేసిన మొదటి అమ్మాయి. జోసఫ్ లీసాని లవ్ చేస్తున్న టైంలో తనకి జాబ్ ఏమీ ఉండదు, పోలీస్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. జోసఫ్కి పేరెంట్స్ ఎవరూ లేకపోవడం వల్ల చర్చ్ ఫాదర్ జోసఫ్కి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటాడు. లీసా జోసఫ్ ఇద్దరి లవ్ విషయం చర్చ్ ఫాదర్కి తెలుస్తుంది. ఫాదర్ లీసా వాళ్ళ నాన్నతో ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడతాడు. అప్పుడు లీసా వాళ్ళ నాన్న, నా కూతురిని నేను నీళ్ళల్లో ముంచి చంపేస్తా కానీ ఉద్యోగం లేని వాడికి మాత్రం ఇచ్చి పెళ్లి చేయను అంటాడు. ఫాదర్ జోసఫ్తో, నువ్వు లీసాని మర్చిపోయి నీ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అంటాడు. జోసఫ్ లీసాతో ఈ విషయాలు ఏం చెప్పకుండా నువ్వు ధైర్యంగా ఉండు, నాకు పోలీస్ జాబ్ రాగానే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటాడు. లీసా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత జోసఫ్ ఒక సంవత్సరం పాటు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిపోతాడు. వచ్చిన తర్వాత చూస్తే లీసాకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది. లీసాకి పెళ్ళైపోయినా కూడా జోసఫ్ ఏం బాధపడకుండా తను అలాగైనా సంతోషంగా ఉందిలే అని చాలా సంతోషపడతాడు. 2 సంవత్సరాల తర్వాత జోసఫ్ చెల్లెని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు సంతోషంగానే ఉంటారు. జోసఫ్కి కళ్యాణ్ అనే ఒక ఊర్లో పోస్టింగ్ పడినప్పుడు ఒక మర్డర్ కేసును చూస్తాడు. ఒక అమ్మాయి బాడీ మొత్తం కుళ్ళిపోయి మొత్తం పురుగులు పడింటాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే లీసా. జోసఫ్ తన అందమైన శరీరం ఇలా కుళ్ళిపోవడం చూసి చాలా బాధపడతాడు. అప్పటి నుంచి అదే బాధతో స్టెల్లాకి దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. మందు తాగడం స్టార్ట్ చేస్తాడు. స్టెల్లా అది చూసి భరించలేక మనం విడాకులు తీసుకుందామని చెప్తుంది. జోసఫ్ స్టెల్లా జీవితం ఎందుకు నాశనం చేయాలి అని విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. కానీ నా కూతుర్ని నా దగ్గరే పెట్టుకుంటా అంటాడు. జోసఫ్ లీసా గురించి
ఒక్క విషయం కూడా స్టెల్లాతో చెప్పాడు. జోసఫ్, స్టెల్లా ఇద్దరు విడాకులు తీసుకుంటారు. విడాకులు తీసుకున్న 2 సంవత్సరాలకి స్టెల్లా పీటర్ని పెళ్లి చేసుకుంటుంది. ఎప్పుడైనా జోసఫ్ పని మీద ఊరి బయటికి వెళ్ళినప్పుడు దియాని స్టెల్లా దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాడిని అని తన ఫ్రెండ్స్తో చెప్తాడు. పీటర్ని డాక్టర్ పిలిచి, స్టెల్లా ఇంకా ఎక్కువసేపు బతకదు, తనకి ఆల్రెడీ బ్రెయిన్ డెత్ అయ్యింది, లేట్ చేస్తే బాడీ పార్ట్స్ మొత్తం చనిపోతాయి, మీరు స్టెల్లా బాడీ పార్ట్స్ ఏమైనా డొనేట్ చేయాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది. పీటర్ జోసఫ్ని పిలిచి ఆర్గాన్స్ డొనేట్ చేద్దామా వద్దా అని అడుగుతాడు. స్టెల్లాకి ఆర్గాన్స్ డొనేట్ చేయడం అంటే చాలా ఇష్టం. దియాకి కూడా ఇంటి దగ్గర జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్కి దెబ్బ తగిలి బ్రెయిన్ డెత్ అవుతుంది. హాస్పిటల్లో 40 డేస్ ట్రీట్మెంట్ ఇప్పించినా ఏం లాభం లేకుండా పోతుంది. అప్పుడే స్టెల్లా దియా ఆర్గాన్స్ని డొనేట్ చేసి తన కూతుర్ని వేరే వాళ్ళలో చూసుకోవాలి అనుకుంటుంది. అలానే జోసఫ్ కూడా స్టెల్లా బాడీ పార్ట్స్ని డొనేట్ చేస్తాడు. పీటర్ జోసఫ్ కలిసి స్టెల్లా అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అంత్యక్రియలు అయిన తర్వాత జోసఫ్ తన ఫ్రెండ్స్తో కలిసి స్టేషన్లోకి వెళ్తాడు. అక్కడ జోసఫ్ స్టెల్లా యాక్సిడెంట్ అయిన బైక్ను చూసి స్టెల్లాని కారుతో గుద్దిన వాళ్ళని ఒక్కసారైనా కలవాలి అనుకుంటాడు. జోసఫ్ స్టెల్లా కేస్ డీటెయిల్స్ అన్నీ సంపాదిస్తాడు. జోసఫ్ తన ఫ్రెండ్స్తో కలిసి మర్డర్ స్పాట్కి వెళ్ళి స్పాట్ మొత్తాన్ని పరిశీలించి యాక్సిడెంట్ చూసిన టీచర్ అతన్ని ఎంక్వైరీ చేస్తాడు. అతను చెప్పిన డీటెయిల్స్ని బట్టి జోసఫ్ ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని కన్ఫామ్గా చెప్తాడు. జోసఫ్ ఫ్రెండ్స్కి ఏమి అర్థం కాదు, ఇది మర్డర్ అని నువ్వేలా చెప్తున్నావని జోసఫ్ని అడుగుతారు. జోసఫ్, ఇక్కడ చూడండి, ఆ టీచర్ అతను చెప్పిన దాన్ని బట్టి స్టెల్లా కింద పడినప్పుడు తలకి అంత గట్టిగా దెబ్బ తగలదు, తనని హాస్పిటల్కి పిలుచుకుని వెళ్ళే దారిలోనే ఏదో ఒకటి జరిగిండాలి అంటాడు. నాకు తెలిసినంత వరకు స్టెల్లాని హాస్పిటల్లో జాయిన్ చేసిన వారు కూడా ఫేకే అయ్యింటారు అని అంటాడు. పోలీసుల దగ్గర స్టెల్లాని హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళది కార్ నెంబర్ ఉంటుంది. దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఆ కార్కి ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ లారీది అని తెలుస్తుంది. జోసఫ్ ఫ్రెండ్, మరి వాళ్ళు మర్డర్ చేసినట్టయితే ఎందుకని వాళ్ళ కారుని తీసుకుని వచ్చి మనకి ప్రూఫ్ని వదలాలి అని అడుగుతాడు. దానికి జోసఫ్, ఎందుకంటే వాళ్ళు ఏం క్లూస్ని వదలకపోతే పోలీసులు యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేశారు, అందుకే వాళ్ళు మనకి ఫేక్ ప్రూఫ్ని వదిలి నిజమని నమ్మించారు అంటాడు. జోసఫ్ టీచర్ అతనితో స్టెల్లాని హాస్పిటల్కి పిలుచుకుని వెళ్ళిన వాళ్ళు ఇక్కడి నుంచి ఎవరికైనా ఫోన్ చేశారని అడుగుతాడు. దానికి టీచర్ అతను, హా సార్, కారులో ఉన్న ఆమె ఒకరికి ఫోన్ చేసింది అంటాడు. జోసఫ్ కాల్ డంపింగ్ చేసి కారులో ఉన్న ఆమెది ఫోన్ నెంబర్ కనుక్కోవాలి అనుకుంటాడు. జోసఫ్ పీటర్ దగ్గరికి వెళ్ళి స్టెల్లా గురించి ఎంక్వైరీ చేస్తాడు. క్లూస్ ఏమీ దొరకవు, కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, దియా చనిపోయిన తర్వాత స్టెల్లా చాలా డిప్రెషన్కి లోనై ట్యాబ్లెట్స్ యూజ్ చేసింది అని. జోసఫ్కి స్టెల్లా ఆర్గాన్ డొనేషన్ గురించి డౌట్ వస్తుంది. ఎవరైనా ఆర్గాన్స్ కావాల్సిన వాళ్ళు కావాలనే స్టెల్లాని చంపేశారేమో అనుకుంటాడు. అందుకు జోసఫ్ తన ఫ్రెండ్స్తో స్టెల్లా ఆర్గాన్స్ ఎవరెవరికి డొనేట్ చేశారో కనుక్కోమంటాడు. జోసఫ్ స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి తీస్తాల తన ద్వారా కారులో ఉన్న అతని ఫేస్ని డ్రా చేపిస్తాడు. వాళ్ళు వాడిన కార్ ఫోర్డ్ అని తెలుస్తుంది. జోసఫ్ ఫ్రెండ్ స్టెల్లా ఆర్గాన్ డొనేషన్ ఎవరెవరికి చేశారో తెలుసుకొని జోసఫ్తో చెప్తాడు. స్టెల్లా ఆర్గాన్స్ అన్ని గవర్నమెంట్ స్థాపించిన మృతి సంజీవని పథకం కింద పూర్ ఫ్యామిలీస్కి డొనేట్ చేశారు అని చెప్తాడు. పూర్ పీపుల్ స్టెల్లాని చంపే అవకాశమే లేదు అని జోసఫ్ అనుకుంటాడు. దాంతో జోసఫ్కి అన్ని దారులు మూసుకుపోతాయి. ఇప్పుడు ఉన్న ఒకే ఒక మార్గం స్టెల్లాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన ఇద్దరిని పట్టుకోవడం. జోసఫ్ సుధీని పిలిచి కాల్ డంపింగ్ చేపిస్తాడు. కానీ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉందని తెలుస్తుంది. సుధీ ఆ సిమ్ కార్డ్ ద్వారా ఆమె యూజ్ చేసిన మొబైల్ ఐఎంఈ నెంబర్స్ని కనుక్కుంటాడు. దాంతో ఆ మొబైల్ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తాడు. అప్పుడు తెలిసేది ఏమి అంటే ఆ మొబైల్లో ఇంతకుముందు కూడా అలానే చాలా సిమ్లు మార్చింది అని. సుధీ మాటలు విన్న జోసఫ్కి వాళ్ళు చాలామందిని చంపినట్టయితే ఒక్కో మర్డర్కి ఒక కార్ని వాడింటారు. అయితే ఇప్పుడు స్టెల్లాను చంపడానికి యూజ్ చేసిన కార్ గుజరీకి వేసింటారేమో అనుకుంటాడు. దానికి జోసఫ్ నాయర్కి ఫోన్ చేసి కార్ మోడల్ నెంబర్ చెప్పి గుజరి షాపులకి వెళ్ళి వెతకమంటాడు. నాయర్ కూడా ఒక దొంగ, కానీ జోసఫ్ దగ్గర చాలా నమ్మకంగా ఉంటాడు. జోసఫ్ అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నారని ఆలోచిస్తున్నప్పుడు ఇంకో క్లూ దొరుకుతుంది. అదే తన కూతురు దియా కూడా బ్రెయిన్ డెత్తోనే చనిపోయింది అని. జోసఫ్కి దియా చావుకి స్టెల్లా చావుకి ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది. అందుకు జోసఫ్ దియా ఆర్గాన్స్ ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయో తెలుసుకొని వాళ్ళని వెళ్ళి కలుస్తాడు. ఆర్గాన్స్ పొందిన వాళ్ళంతా పూర్ ఫ్యామిలీస్, అందరూ మృతి సంజీవని పథకం కిందే ఆర్గాన్స్ పొందింటారు. జోసఫ్ రేణుక అనే అమ్మాయిని కలుస్తాడు. దియా గుండెని రేణుకకే పెట్టింటారు. జోసఫ్ రేణుక వాళ్ళ అమ్మతో ఇప్పుడు రేణుకకి హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి రేణుక వాళ్ళమ్మ ఏం బాగుండడం లేదు సార్, ఆపరేషన్ అయినప్పటి నుంచి ఆస్తమా ప్రాబ్లం వచ్చింది అంటుంది. దానికి జోసఫ్ రేణుక వాళ్ళ అమ్మతో, నా ఫ్రెండ్ కార్డియాలజిస్ట్ ఒకరు ఉన్నారు, మీకు వీలు పడినప్పుడు నాకు ఫోన్ చేయండి, అతని దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్తే రేణుకకి నయం అవుతుంది అంటాడు. రేణుక వాళ్ళ అమ్మ సరే అని చెప్తుంది. పీటర్ జోసఫ్ని తన ఫ్రెండ్స్ని కలిసి స్టెల్లాది 41 డేస్ ప్రేయర్ ఉంది, ఖచ్చితంగా రండి అని పిలుస్తాడు. స్టెల్లా 41 డేస్ ప్రేయర్కి జోసఫ్ కూడా వెళ్తాడు. రేణుక వాళ్ళ అమ్మ జోసఫ్కి ఫోన్ చేసి రేణుక చనిపోయింది అని చెప్తుంది. దాంతో జోసఫ్ బాధతో ప్రేయర్ నుంచి ఇంటికి వచ్చేసాడు.
బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు. తన ఫ్రెండ్స్ జోసెఫ్ని చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సూసైడ్ అటెంప్ట్ చేసినందుకు అందరూ జోసెఫ్ని తిడతారు. జోసెఫ్ కోలుకున్న తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. జోసెఫ్ స్టెల్లా జ్ఞాపకాల కోసం చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. సుధీకి స్టెల్లాని మర్డర్ చేసిన ఆమె తన మొబైల్లో కొత్త సిమ్ కార్డు వేసుకుంది అని తెలుస్తుంది. కానీ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల ఎగ్జాక్ట్ లొకేషన్ తెలీదు. ఈ విషయం సుధి జోసెఫ్కి ఫోన్ చేసి చెప్తాడు. నాయర్ జోసెఫ్ చెప్పిన కారుని కనిపెట్టి జోసెఫ్ని కార్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. జోసెఫ్కి కారులో బ్లడ్ శాంపుల్స్ సిక్కుతాయి. జోసెఫ్ గుజరీ షాప్ ఓనర్తో మాట్లాడి అసలు ఆ కారు ఎవరిది, దాన్ని ఎందుకు గుజరీకి వేశారని అడిగి ఆ కార్ డీటెయిల్స్ని సంపాదిస్తాడు. జోసెఫ్ తన దగ్గర ఉన్న స్కెచ్ని గుజరీ షాప్ ఓనర్కు చూపించి ఆ కారుని తీసుకుని వచ్చింది ఇతనే నాని అడుగుతాడు. గుజరీ షాప్ ఓనర్ ఆ ఫోటోని చూసి ఇతనే ఆ కారుని తీసుకొని వచ్చాడు అని చెప్తాడు. ఆ కారు ఓనర్ ఆర్సీ క్యాన్సిల్ చేయించి కారుని గుజరీకి వేసింటాడు. జోసెఫ్ ఆ కారు ఓనర్ దగ్గరికి వెళ్ళి కారు గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు కారు ఓనర్, నేను కొన్ని రోజుల క్రితం కారుని అమ్మకానికి పెట్టాను, అప్పుడు ఒకరు నాకు ఫోన్ చేసి కారు కావాలని చెప్పి కొనుక్కొని వెళ్ళాడు. తర్వాత 2 రోజులకి వచ్చి నాకు కారు నచ్చలేదు, మీరు ఈ కారు ఆర్సీని క్యాన్సిల్ చేస్తే నేను దీన్ని గుజరీకి వేస్తాను అన్నాడు. అందుకే నేను ఆ కారు ఆర్సీని క్యాన్సిల్ చేశానని చెప్తాడు. జోసెఫ్ కారు కొన్నవాడిది ఫోన్ నెంబర్ ఇప్పించుకొని సుధీకి ఇచ్చి అడ్రస్ కనుక్కుంటాడు. జోసెఫ్ తన ఫ్రెండ్స్తో మర్డర్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే 48 అవర్స్ ముందు కొత్త సిమ్ కార్డ్ని ఇన్సర్ట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఆ మొబైల్లో ఉన్న పాత సిమ్ కార్డ్స్ వల్ల తెలిసింది, వాళ్ళ అడ్రస్ కూడా మనకు తెలిసింది అంటాడు. దానికి జోసెఫ్ ఫ్రెండ్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఎస్పీని పిలుచుకొని వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేద్దాం పదా అంటాడు. జోసెఫ్, మన దగ్గర ఎవిడెన్స్ లేదు, వాళ్ళని అరెస్ట్ చేసినా పెద్ద యూజ్ ఉండదు అంటాడు. జోసెఫ్ తన ఫ్రెండ్స్ని విక్టిమ్స్ ఇంటి దగ్గర పెట్టి ఇంటిని మొత్తాన్ని ఫుల్ అబ్జర్వేషన్లో పెడతాడు. వాళ్ళు మర్డర్ చేయడం కోసం కొత్త కార్ని కూడా కొన్నట్టు తెలుస్తుంది. జోసెఫ్ సుధీతో 2 కెమెరాస్ని తీసుకొని రా అంటాడు. సుధీ కెమెరాస్ని తీసుకుని వచ్చి జోసెఫ్కి ఇస్తాడు. జోసెఫ్ 2 కవర్లని సుధీకి ఇచ్చి రేపు ఉదయం కరెక్ట్గా 9 గంటలకి ఒక కవర్ని లాయర్ శ్రీనివాసన్కి ఇంకో కవర్ని ఎస్పీకి ఇవ్వు అంటాడు. సుధీ జోసెఫ్ ఇద్దరు కలిసి ఎవిడెన్స్ కోసం విక్టిమ్స్ ఇంట్లోకి వెళ్ళి ఆ కెమెరాస్ని ఎవరికి తెలియకుండా కారులో ఫిక్స్ చేస్తారు. మరుసటి రోజు పొద్దున్నే, అంటే ఈరోజే ఆ విక్టిమ్స్ ఎవరినైనా చంపేది, జోసెఫ్ తన ఫ్రెండ్స్తో మీరు వాళ్ళని ఫాలో చేయండి, నేను చర్చికి వెళ్ళి వస్తా అంటాడు. విక్టిమ్స్ కారు తీసుకొని మర్డర్ చేయడానికి బయలుదేరతారు. జోసెఫ్ ఫ్రెండ్స్ అది చూసి కారుని ఫాలో చేద్దాం అనుకుంటారు, కానీ కారు పంచర్ అవుతుంది, దాంతో వాళ్ళు విక్టిమ్స్ని మిస్ అవుతారు. జోసెఫ్ చర్చ్ నుంచి వెనక్కి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. ఈసారి మర్డర్ చేసే వాళ్ళకి విక్టిమ్ జోసెఫ్. వాళ్ళు ప్లాన్ చేసినట్టే జోసెఫ్కి యాక్సిడెంట్ చేసి మళ్ళీ వాళ్ళే కారులో ఎక్కించుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సుధీ జోసెఫ్ ఇచ్చిన కవర్స్ని లాయర్కి ఎస్పీకి ఇచ్చేస్తాడు. లాయర్ శ్రీనివాసన్ జోసెఫ్ తన ప్రాణాలు పెట్టి మరీ సాల్వ్ చేసిన కేసు డీటెయిల్స్ని కోర్టులో ప్రవేశపెడతాడు. అసలు ఈ కేసులో జోసెఫ్ మొదటి నుంచి వేసిన ప్లాన్ జోసెఫ్కి సుధీకి తప్ప ఇంకా ఎవరికి తెలియదు. జోసెఫ్కి ఫస్ట్ నుంచి స్టెల్లా మరణం యాక్సిడెంట్ వల్ల కాలేదు, మర్డర్ అని గట్టిగా నమ్ముతుంటాడు. ఆ తర్వాత తన కూతురు దియా కూడా బ్రెయిన్ డెత్తోనే చనిపోవడం, ఆర్గాన్స్ని డొనేట్ చేయడం, ఇవన్నీ స్టెల్లా మరణంతో మ్యాచ్ అవుతాయి. అందుకే జోసెఫ్ దియా ఆర్గాన్స్ని పొందిన అందరినీ వెళ్ళి కలుస్తాడు. అందరికీ ఆపరేషన్కి ముందు ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో ఆపరేషన్ తర్వాత కూడా అదే ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి. జోసెఫ్కి నా కూతురు ఆర్గాన్స్ వీళ్ళకి అందలేదేమో అని డౌట్ వస్తుంది. అందుకే జోసెఫ్ రేణుకాని తన ఫ్రెండ్ దగ్గరికి పిలుచుకొని వెళ్ళి టెస్టులు చేపిస్తాడు. అప్పుడు డాక్టర్ జోసెఫ్తో, నీ అనుమానం కరెక్టే, నీ కూతురు గుండె రేణుకాకి పెట్టలేదు అంటాడు. దానికి జోసెఫ్ సుధీ హెల్ప్తో హాస్పిటల్ పేషెంట్స్ డేటా లిస్ట్ని హ్యాక్ చేస్తాడు. జోసెఫ్ అవి చూస్తున్నప్పుడు తెలిసేది ఏమి అంటే దియా గుండెని అన్న అనే ఒక ఫారెన్ అమ్మాయికి పెట్టారు అని. గవర్నమెంట్ పెట్టిన మృతి సంజీవని పథకంలో ఉండేదంతా పూర్ పీపుల్, హాస్పిటల్స్ అన్నీ వాళ్ళకి ఆపరేషన్ చేయకుండానే చేసినట్టు నమ్మించి ఆ ఆర్గాన్స్ని డబ్బులకి అమ్ముతూ ఉంటారు. ఇలా కేరళలో ఉన్న చాలా హాస్పిటల్స్ చేస్తూ ఉంటాయి. ఇలా ఆర్గాన్స్ కోసం చంపబడిన అందరూ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఏదో ఒక చిన్న డిసీజ్తో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే. స్టెల్లా కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటుంది. ఇవన్నీ చూసినట్టే జోసెఫ్కి ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అర్థమవుతుంది. ఇవన్నీ ప్రూవ్ చేయడానికి జోసెఫ్ దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు. ఎవిడెన్స్ని సంపాదించడానికి జోసెఫ్ ఒక ప్లాన్ రెడీ చేశాడు. జోసెఫ్ ది ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, తన గ్రూప్తో ఎవరికైనా ఆర్గాన్స్ కావాలేమో అని హాస్పిటల్ సర్వర్స్లో వెతుకుతాడు. ఒక అతనికి ఆర్గాన్స్ కావాల్సి ఉంటుంది. జోసెఫ్ ఎవిడెన్స్ని పుట్టించడానికి తనని తానే మర్డర్ చేసే వాళ్ళకి విక్టిమ్గా మారాలి అనుకుంటాడు. అందుకే ఎవరికి తెలియకుండా సూసైడ్ డ్రామా ప్లే చేసి హాస్పిటల్లో తన పేరుని రిజిస్టర్ అయ్యేలా చేస్తాడు. మర్డర్ చేసే వాళ్ళు తన డైలీ యాక్టివిటీస్ని ఫాలో చేస్తారు అని జోసెఫ్ రోజు ఒకే డైలీ రొటీన్ని ఫాలో అవుతాడు. మర్డర్ జరిగే రోజు ఎవరూ మర్డర్ చేసే వాళ్ళని ఆపకూడదు అని జోసెఫే
తన ఫ్రెండ్స్ కారుని పంచర్ చేసి ఉంటాడు. జోసఫ్ బైక్కి ఉన్న కెమెరా, మర్డర్ చేసే వాళ్ళ కారులో ఉన్న కెమెరా, వాళ్ళు చేసే అన్ని విషయాలను రికార్డ్ చేసి ట్రాన్స్మిటర్ ద్వారా సుధీకి వీడియో ట్రాన్స్ఫర్ చేస్తుంది. వాళ్ళు జోసఫ్ని కారులో ఎక్కించుకుని వెళ్ళేటప్పుడు కారులో ఉన్న ఆమె సుత్తి తీసుకొని జోసఫ్కి తల మీద కొడుతుంది. దాంతో జోసఫ్ చనిపోతాడు. ఇవన్నీ చేయడం వల్ల హాస్పిటల్స్కి ఏమి యూజ్ అంటే, ఒక పేషెంట్ మీద 1.5 కోట్ల వరకు లాభం ఉంటుంది. జోసఫ్ ఎస్పీకి ఇచ్చిన కవర్లో, నేను నా బాడీని మీకు ఎవిడెన్స్గా ఇస్తున్నా, నా ఆర్గాన్స్ అన్నీ మృతి సంజీవని పథకం ద్వారా వచ్చే వాళ్ళకి ఇవ్వండి అని రాసింటాడు. కోర్టు ఈ ఎవిడెన్సెస్ అన్ని చూసి జోసఫ్ ఆర్గాన్స్ ఎవరికి వెళ్ళాయి అని క్రాస్ చెక్ చేస్తుంది. అప్పుడు తెలిసేది ఏమి అంటే, జోసఫ్ ఆర్గాన్స్ కూడా డబ్బులకి అమ్మేశారు అని. దాంతో కోర్టు ఈ పనులు చేసి అందరి మీద యాక్షన్ తీసుకుని, ఇక నుంచి ఆర్గాన్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్రూఫ్ కింద వీడియో సబ్మిట్ చేయాలి అని ఆర్డర్స్ ఇస్తుంది. జోసఫ్ ఫ్రెండ్స్ అంతా జోసఫ్ చావును చూసి గర్వపడతారు. ఈ పని చేసినందుకే గవర్నమెంట్ దగ్గర నుంచి జోసఫ్కి అప్రిషియేషన్ మెడల్ వచ్చింటుంది. ఆ మెడల్ని జోసఫ్ ఫ్రెండ్స్ అంతా కలిసి తన సమాధి దగ్గర పెడతారు. అలా మూవీ ఎండ్ అవుతుంది. మీరు కూడా ఈ బ్లాక్ బస్టర్ మూవీ చూడాలనుకుంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేయండి. లింక్ కావాలంటే కామెంట్స్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ జోసఫ్ మూవీ గురించి స్టోరీ. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.